అది లేదు అంతం లేదు. ఒక మహావృక్షాన్ని ఖండించడానికి చాలా మంది ప్రయత్నం చేయొచ్చు, కొన్ని బొమ్మలు తీయవచ్చు, కానీ ఇంకొక పక్క నుంచి మళ్ళీ బొమ్మలు తయారు. ఒకప్పుడు మీరు చదవండి, మ్యాక్స్ మూలర్ అనే జర్మన్ సైంటిస్ట్, జర్మన్ ఫిలాసఫర్ మన దేశం వచ్చి మన గ్రంథాలు చదివి సంస్కృతం మీద విశేషమైన జ్ఞానం సంపాదించి ఇంగ్లీష్ వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తూ ఒక మాట రాశారు. ఏంటంటే ఈ దేశంలో కేవలం 100 మిలియన్ల హిందువులే ఉన్నారు, అంటే 10 కోట్లు ఉన్నారు. ఈ హిందూ మతం అనేటటువంటి వాళ్ళ పేరు పెట్టారు మనకి, అలాగనే అనుకున్నాం. హిందూ మతం అనేటటువంటిది ఒక పుచ్చిపోయినటువంటి ఒక పెద్ద కారణం ఒకటి మిగిలింది, పుచ్చిపోయిన కారణం అంతానే పెద్ద కారణం. అది ఇవాళ పడితే రేపైనా లేకపోతే ఎల్లుడైనా పడిపోవచ్చు, పుచ్చిపోయింది కాబట్టి అని చెప్పేసి ఇంగ్లీష్ వాళ్ళకి ఇస్తున్నాం లెటర్స్ రాసి, అవి కూడా ప్రింట్ చేయండి నా దగ్గర. కానీ విచిత్రం ఏమిటంటే 19-18 శతాబ్దాల్లో మహానుభావులు అనేక మంది కిందకు మనకు వచ్చారు. మీరు లెక్కేసుకోండి ఎంతోమంది, రాజా రామ్మోహన్ గారి దగ్గర మొదలెట్టుకోండి, దయానంద సరస్వతి మొదలెట్టుకోండి, బాల గంగాధర్ దగ్గర మొదలెట్టుకోండి, మదనమోహన్ మాలవీయ దగ్గర.